లోకో పైలట్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డివిజనల్ కార్యదర్శి ఏ బోలానాథ్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఫౌండర్ లీడర్ ఎస్కే ధర్ వర్ధంతి కార్యక్రమం విశాఖ డిఆర్ఎం కార్యాలయం వెనకల అసోసియేషన్ వద్ద జరిగింది. దేశవ్యాప్త పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బోలానాథ్ మాట్లాడుతూ పని గంటలను 9 గంటలకు కుదించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, లోకో టూల్స్ భారాన్ని హ్యాక్ పైలట్లకు తగ్గించి లోకోలోనే పొందుపరచాలని అన్నారు. ఫౌండర్ లీడర్ ఎక్స్ జనరల్ సెక్రటరీ జనరల్ కామ్రేడ్ ఎస్కే ధర్ యొక్క 14th డెత్ యానివర్సరీని పురస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రతి డిఆర్ఎం ఆఫీస్ కార్యాలయాలకు ఈ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరిగింది. అలాగే వాల్టర్ డివిజన్లో డిఆర్ఎం ఆఫీస్తో పాటు బచేలి, కొరాపూట్, రాయగడ, క్రూ లాబీల ముందు కూడా ఈ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అని చేపట్టాం. ముఖ్యంగా ఎన్నో సేఫ్టీ కంపెనీలు క్రూతో 8 అవర్స్ కన్నా ఎక్కువ డ్యూటీ చేయించకూడదు అనేసి సిఫార్సులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా క్రూతో 12 అవర్స్ టు 6 అవర్స్ పని చేయించే దాఖలాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇమీడియట్గా క్రూతోని సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ 8 అవర్స్ కన్నా ఎక్కువ చేయించకూడదు అనేసి మేము ఈ దీని ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్రూకి ఈ లాంగ్ అవర్స్ డ్యూటీ ముఖ్య కారణం ఏంటంటే వేకెన్సీస్. ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన వేకెన్సీస్ సేఫ్టీ క్యాడర్లో కానీ మా రన్నింగ్ స్టాఫ్లో కానీ పేరుకుపోయి ఉండడం వల్ల ఈ లాంగ్ ఓవర్ డ్యూటీ చేయడం అనేది అవుతుంది. వేకెన్సీస్ అన్నీ ఇమీడియట్గా ఫిల్అప్ చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇదివరకు లోకో టూల్స్లో ఒక లైన్ బాక్స్ ఉండేది. లైన్ బాక్స్లో లోకో టూల్స్ కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ లైన్ బాక్స్లో ఎట్టేసి ఇంజన్లో పెట్టేవారు. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఆ లైన్ బాక్స్ని విరమించుకుంటూ ఆ లోకో టూల్స్ కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ క్రూ నెత్తి మీద పెట్టేసి క్రూకి తీసుకొని వెళ్ళమన్నదాన్ని ఇమీడియట్గా మేము ఆపమనేసి లోకో టూల్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకోనే ఫుల్లోనే ప్రొవైడ్ చేయాలి అనేసి మేము ఇమీడియట్గా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరినీ ఎన్పిఎస్లో ఉంచడాన్ని మేము వ్యతిరేకిస్తూ వాళ్ళందరినీ ఎన్నో స్టేట్లు ఈరోజు ఓపీఎస్ మార్గం వైపు వెళ్తున్నాయి. ఎన్నో కమిటీస్ సిఫార్సులు చేస్తున్నాయి ఓపీఎస్ అనేది కంపల్సరీ వర్కర్కి అనేసి. సో మా రైల్వేలోని కూడాను ఇమీడియట్గా ప్రతి స్టాఫ్కి ఎవరైతే 2004 తర్వాత రిక్రూట్ అయ్యారో అందరికీ ఓపీఎస్లో చేర్చేసి దాన్ని పునరావృతం చేయించే కార్యక్రమం చేపట్టాలనేసి మేము దీని ద్వారా చెప్తున్నాం. ఆర్ఏసీ 1980 ఫార్ములా ప్రకారం మా యొక్క మైలేజ్ యొక్క నిర్ధారణ చేయాల్సి ఉండేది. కానీ రకరకాల కమిటీస్ వేసేసి వాటిని డిస్ట్రోజ్ చేసేసి ఆ మైలేజ్ ఫార్ములానే కంప్లీట్గా డిస్టర్బ్ చేసేసి మాకు రావాల్సిన ఏదైతే మైలేజ్ రేట్ ఉందో దాన్ని కంప్లీట్గా వక్రీకరించి చూపించి ఈరోజు మాకు తక్కువ మైలేజ్తో పని చేయించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మేము డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే నైట్ డ్యూటీ ఎలవెన్స్ మాకు గత 2 సంవత్సరాల నుంచి ఒక సీలింగ్ పేరుతో లిఫ్ట్ చేసి